భారత్ చైనా మధ్య ఘర్షణలు పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఉత్తరప్రదేశ్లో పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేను నిర్మించింది. దీనిపైనే సుల్తాన్పూర్ జిల్లాలో కురేబర్ ఎయిర్ స్ట్రిప్ని కూడా నిర్మించింది. ఈ రెండింటినీ ప్రధాని మోదీ ప్రారంభించారు. పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించిన మోదీ ఆ తర్వాత స్వయంగా వాయుసేన విమానంలో వెళ్లి కురేబర్ ఎయిర్ స్ట్రిప్పై దిగారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎయిర్ ఫోర్స్ అధికారులతో కలిసి ఎయిర్ స్ట్రిప్ను ప్రారంభించారు. వాయుసేన భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నిర్మించిన ఈ ఎయిర్ స్ట్రిప్పై అత్యవసర పరిస్థితుల్లో యుద్ధ విమానాలతో పాటు సాధారణ విమానాలు కూడా దిగేందుకు అవకాశం ఉంది. వాస్తవానికి కురేబర్ ఎయిర్ స్ట్రిప్పై కేంద్రం ఎక్కువగా ప్రచారం కల్పించడం లేదు. అలాగే ఎయిర్ ఫోర్స్ కూడా గోప్యంగా ఉంచుతోంది. పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే ప్రారంభ కార్యక్రమం సందర్భంగా అక్కడ ఎయిర్ షో నిర్వహణ కోసమే ఎయిర్ స్ట్రిప్ నిర్వహించినట్లు మాత్రమే ప్రకటించారు. యూపీలో కేంద్రం కేటాయించిన రెండు ఎయిర్ స్ట్రిప్లు భారత ఎయిర్ బేస్లకు దగ్గరగా ఉన్నాయి. తద్వారా ఇంధనం, ఆయుధాలను ల్యాండింగ్ ఫైటర్ జెట్లకు లేదా రవాణా విమానాలకు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరఫరా చేయొచ్చు. చైనా కొత్త విమానాశ్రయాలు నిర్మించడం, 3488 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖ వెంట ఉన్న వాటిని అప్గ్రేడ్ చేయడంతో కొత్తగా ప్రారంభించిన ఈ పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేలో కురేబర్ వద్ద 3.3 కిలోమీటర్ల పొడవైన ఈ రన్వే యుద్ధ సమయాల్లో ప్రధాన పాత్ర పోషించేలా రూపొందించారు. ఎలాంటి క్లిష్ట సమయాల్లో అయినా రవాణా కార్యకలాపాలు చేపట్టే అవకాశం ఉంది. లక్నో టు ఆగ్రా ఎక్స్ప్రెస్ వేపై ఇలాంటిదే మరో ఎయిర్ స్ట్రిప్ కూడా నిర్మించారు. ఇక యూపీ రహదారులపై కొత్తగా నిర్మించిన ఎయిర్ స్ట్రిప్లు మిరాజ్ 2000H వంటి ఫైటర్ల బరువు తట్టుకోవటానికి, సి వంటి రవాణా విమానాలు నిర్వహించడానికి పనికొస్తాయని అధికారులు చెబుతున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన రహదారులతో భారత వైమానిక దళం భవిష్యత్ అవసరాలు తీరనున్నాయి. గతంలో 1965-1971 యుద్ధాల సమయంలో పాకిస్తాన్ వైమానిక దళం వేసిన బాంబులతో మన ఎయిర్ ఫోర్స్ చాలా విమానాలు కోల్పోయింది. ఆ అనుభవం నుండి నేర్చుకున్న పాఠాలతోనే వైమానిక దళం తాత్కాలిక లైట్లు, మొబైల్ ఎయిర్ ట్రాఫిక్ కమ్యూనికేషన్లు, ఇంధనం నింపటం, ఆయుధాలతో లోడ్ చేసిన తర్వాత టేకాఫ్ చేయటం కోసం హైవేలపై కేటాయించిన ఈ ఎయిర్ స్ట్రిప్లను ఉపయోగించాలని నిర్ణయించింది.